నా పెళ్ళాం. పెళ్ళే ఏడాది కూడా కాలేదు, ముచ్చటగా ఉండేవాళ్ళం. రాత్రి కొంచెం ఆలస్యంగా ఇంటికి వచ్చానని గాజులు మట్టెలు సూత్రాలు అన్ని నా మొఖాన కొట్టేసి నా లాగు చొక్క వేసుకుని లేచి వచ్చింది. చూసారా చూసారా, ఈ రాఘవ తన మొగుడు కాకపోతే తానెవరు, ఏ ఊరు, ఎవరమ్మాయి, అమ్మెవరు, నాన్నెవరు చెప్పమనండి. ఇప్పటికైనా అర్థమైందా? అత్తమా అత్తమా, నా పెళ్ళానికి చొక్కా లాగు ఓడదీసేసి ఓ లంగా రైక దొరకండి, మీ రుణం ఉంచుకోలేండి. అదెంత భాగ్యం రాఘవ. పదమ్మా పద పద, సావిత్రి అమ్మాయి లోపల తీసుకెళ్ళు, బట్టలు పట్టుకోడే పద పద. ఏంటది మగాళ్ళగా ఏదే చెప్పేది ఎదుగల సిగ్గుపడిపోతారండి. అయ్యా ఏదో ఇదో తీమంటే చెప్పేది అయ్యో చెప్తుంటే ఎరవేడి తీయే తీమంటే తీయే తీయే. ఒరే రాఘవ, నా కూతురాడి పిల్ల, రెండు దెబ్బలు కొడుతున్నాను, ఏం అనుకోకే. ఏయత్తమ్మా, కానీ నెల తప్పింది, అంత ఎక్కువగా కొట్టకండి. చెప్పావు కాదే. ఒరే అవల్లారు గారు సిబ్బంది వచ్చారు. ఏం లేదు అవల్దార్ గారు, ఇది మంగళాని మా రాఘవ పెళ్ళావలేండి, ఏదో సంసారం గొడవలే బాబు. సరే కానీ జాగ్రత్త, ఇద్దరు హంతకులు ఖైదులోంచి పారిపోయి తిరుగుతున్నారు, అందులో ఒకడు ఎర్రగా బుర్రగా నాటకాలయలో ఉంటాడు, మారువేషాలు వేసి మాయ మాటలతో మోసం చేస్తాడు. జాగ్రత్త, సిపాయిలు గాలించండి, కనిపించారు మారో గోరి. చెప్పానా, నా మాట విన్నారా? నేను తన పెళ్ళాన్నని పారిపోయి వచ్చానని మిమ్మల్ని మోసగించాడు, ఇప్పుడు అర్థమైందా? హవల్దార్ రాగానే ఉడాయించాడు. అవురా అవురా, ఎంత మాయ చేశాడే, ఎంత మోసం చేశాడు.